ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో 5 దీపాలను వెలిగించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు రవిశంకర్ పట్నాయక్ కోరారు. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన పూజాక్షింతలను ఇంటింటా పంపిణీ కార్యక్రమం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ నాయకులు రవిశంకర్ పట్నాయక్, గరిమెళ్ళ అన్నపూర్ణయ్య శర్మ, ఉదయ భానోజీరావు, బచ్చు మహాలక్ష్మి, జగన్నాథపురం ప్రకండ సభ్యులు, బీజేపీ నాయకులు భాస్కర్, విశ్వ హిందూ పరిషత్ ట్రెజరర్ మాలతీదేవి, రవివర్మ, కాళిదాసు, వివిధ క్షేత్రాలు, ధార్మిక సంస్థల సభ్యులు ఇంటింటికి వెళ్లి అయోధ్య రామ మందిరం పూజాక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట అనంతరం పూజాక్షింతలను తలపై వేసుకుని ఇంట్లో 5 దీపాలను వెలిగించాలన్నారు. ఆ రోజు సాయంత్రం ఇళ్లలో మరి దీపాలు వెలిగించాలని, అదేవిధంగా మరి ఉదయం 11 గంటల నుంచి 1 గంట మధ్యలో జరిగే అక్కడ కార్యక్రమాన్ని తిలకిస్తూ భజనలు చేసుకుంటూ దగ్గరలో ఉన్న గుళ్ళలో అందరూ కూడా సమావేశమై ఒక టెలికాస్ట్ కింద ఒక టీవీని అక్కడ పెట్టుకొని టెలికాస్ట్ని అందరూ కూడా తిలకిస్తూ ఆనంద పరవశం భక్తులతో ఆనంద పరవశం కావాలని చెప్పేసి అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు భానుగుడి ప్రకండ అలాగే జగన్నాథపురం ప్రకండ కూడా మేము పంపకం చేపట్టాము. జగన్నాథపురం ప్రకండ ఇన్ఛార్జిగా బచ్చు మహాలక్ష్మి గారు ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా మరి ప్రతి ఇంటికి ఇవ్వడానికి వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కార్యకర్తలు ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ అలాగే మరి భారతీయ జనతా పార్టీ మిగిలిన ఇతర అన్ని పక్షాలు కూడా వివిధ పక్షాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా అందజేస్తున్నాం. ఏ ఇంటికైనా అందకపోతే మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా ఇంటికి మేము మళ్ళీ వచ్చి వాళ్ళకి అందజేసి మరీ అందామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. మేము అందరం కలిసి గ్రూప్గా అది ఇంటింటికి వెళ్ళి అత్యంతలు పట్టుకున్నామండి. అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు వచ్చిన ఇంటికి. ఎవరింటికైనా కూడా మేము రాకపోతే కనుక వాళ్ళు చేసి మాకు తెలియజేస్తే కనుక మేము అక్కడ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అది అత్యంతిస్తాము. ఈ అత్యంతలు మీరు అందరూ జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి. అట్టి పెట్టి ఇంట్లో శుభకారాలు ఏమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి. ఈ 22వ తారీఖున జరిగే ఈ కార్యక్రమాన్ని పట్నాయక్ గారు చెప్పారు. అలా వీక్షిస్తూనే కాకుండా వారు 5 దీపాలు వెలిగించి 2 దీపాలు వారు గడపల వద్ద ఉంచుకొని అలాగే 1 దీపాన్ని తులసికోట వద్ద ఉంచి 2 దీపాలు దేవుడి మందిరంలో ఉంచాలి. ఈ అక్షింతల్ని 22వ తారీఖు స్వామి అయోధ్య రాముడు ప్రాణప్రతిష్ఠ జరిగిన వెంటనే వీరు తల మీద స్వీకరించాలని మేము అందరికీ కోరుతున్నాం.